హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెన్స్ ఇన్ అండ్ ఛానల్. ఈరోజు స్పెషల్ రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే పునుగులు అనమాట. ఈ పునుగులు ఇష్టపడని వారే ఉండరు కదా, ఎందుకంటే వీటికి ఉన్న క్రేజీ టేస్ట్ అలాంటిదనమాట. ఈ రెసిపీ చాలామందికి తెలిసిందే, అయినప్పటికీ మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చే కొలతలతో ఎలా చేయాలో షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు కూడా ఈ రెసిపీ పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. ఈ పునుగులు వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా సూపర్బ్ అన్నమాట. ఒకసారి ఈ వీడియోలో విధంగా మీరు కూడా పునుగులు ట్రై చేసినట్లయితే ఎన్ని తింటారో కూడా తెలియకుండా తింటారనమాట, అంత బాగుంటాయి ఈ పునుగులు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మధ్య మధ్యలో ఐ బటన్స్, వీడియో చివరిలో ప్లే బటన్స్ ఇస్తాను ఫ్రెండ్స్, అవి కూడా చూడండి. ఓకేనా, రెసిపీలోకి వెళ్ళిపోదాం. మరి నేను ఇడ్లీ పిండి తీసుకున్నానండి. ఈ పునుగులు అనేవి నేను ఇడ్లీ పిండితో వేయబోతున్నాను, అందుకనే నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇది 2 కప్పుల వరకు ఉంటుంది. ఇడ్లీ పిండితో పునుగులు చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం బయట రోడ్ సైడ్ తింటాం కదా పునుగులు ఈవినింగ్ టైంలో, ఆ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఇడ్లీ పిండితో చేస్తేనే బాగుంటుందన్నమాట. మైదాతో కానీ దోశపిండితో కానీ చేసిన పునుగులకి ఆ టేస్ట్ రాదు. బయట మనం తినే పునుగులు టేస్ట్ రావాలంటే, యాస్టీజ్గా అలానే ఉండాలంటే ఖచ్చితంగా ఇడ్లీ పిండి అయితేనే బాగుంటుంది. అందుకే నేను ఇడ్లీ పిండితో చేస్తున్నాను. 2 కప్పుల వరకు ఇడ్లీ పిండి తీసుకున్నాను కదా, ఈ ఇడ్లీ పిండిలో 50 గ్రాముల వరకు నేను మైదా పిండి వేస్తున్నాను. ఎందుకంటే ఇది బైండింగ్ కోసం అనమాట. డైరెక్ట్గా మనం ఇడ్లీ పిండితో బోండాలు వేస్తే అవి సరిగా రావు, ఫ్లాట్ అయిపోతాయి అనమాట, షేప్ అనేది రాదనమాట. మనకు మంచిగా రౌండ్ షేప్ రావాలి బైండింగ్ కోసం. ఈ మైదా పిండి అనేది ఒక 50 గ్రామ్స్ వేస్తున్నాను అనమాట, సరిపోతుంది. మరీ ఎక్కువ వేసేయకూడదు, మైదా ఎక్కువైతే మళ్ళీ అవి పునుగులంత బాగా సాగుతూ ఉంటాయి అన్నమాట, సాగుతూ ఉంటే అంత బాగుండదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత ఇది ఇలా కలుపుకోవాలి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. నేను ఇందులో వంటసాడ వేయట్లేదండి, ఎందుకంటే ఇది ఫర్మెంటేషన్ అయిన పిండి కాబట్టి సోడా అనేది నేను యాడ్ చేయట్లేదు. అవసరం లేదు కూడా, ఇది సరిపోతుంది. ఫెర్మెంటేషన్ అయిన దానికి ఎప్పుడైనా సరే మనం సోడా వేయని అవసరం లేదు. ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇట్లా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. వాటర్ కలపకుండా ఉంటేనే మంచిది, వాటర్ ఏమీ అవసరం ఉండదు. ఇడ్లీ పిండిలో ఉన్న వాటరే సరిపోతుంది. మీరు బోండా చూసారా, నేను ఈ వీడియోలో చూపిస్తున్న గిన్నె అంచెలకు రాస్తూ వేసినట్లయితే మనకి నీట్గా గుండ్రంగా వస్తుంది అనమాట. పిండి మధ్యలో తీసి వేసినట్లయితే అంత పర్ఫెక్ట్గా రాదు. నేను 2 చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇట్లా అంచున వెంట తీసివేయడం వల్ల ఏంటంటే మీకు రౌండ్గా వస్తాయి అన్నమాట పునుగులు, అప్పుడు మంచి టెక్స్చర్ వస్తుంది. చూడటానికే కాదు తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఓకేనా, 5 మినిట్స్ పాటు కలిపిన పిండిని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఇందాక నేను గిన్నె అంచుల వెంట పిండి తీస్తూ వేయాలని చెప్పాను కదా, యాస్టీస్గా అలానే వేసుకోవాలి. అలా వేయడం వల్ల ఏంటంటే పునుగులు అనేవి రౌండ్గా మంచిగా వస్తాయి, తోకలు తోకలుగా రావన్నమాట. మైదా ఎక్కువైనా తోక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మైదా ఎంత సాధ్యమైనంత వరకు తక్కువ వేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే జస్ట్ అది బైండింగ్ కోసమే కాబట్టి ఇందులో మీరు సోడా ఉప్పు కూడా వేయనవసరం లేదు. ఓకేనా, వాటర్ వేయకూడదు, సోడా వేయకూడదు, ఎందుకంటే ఫర్మెంటేషన్ అయిన పిండితో చేస్తున్నాం కాబట్టి. అదొకటి దృష్టిలో ఉంచుకోండి. మైదా ఎక్కువైపోతే ఈ పునుగు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. బయట మనం రోడ్ సైడ్ తినే పునుగుల్లా ఉండవు. ఓకేనా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 1 బై 1 జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ పునుగులు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఆయిల్ని హీట్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అనేది హీట్ చేయాలి. తర్వాత పునుగులు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేయాలన్నమాట. అలా ఫ్రై చేయడం వల్ల లోపల బయట ఈవెన్గా కుక్ అవుతాయి. పునుగులన్నీ వేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలి. టర్న్ చేస్తే అన్ని వైపులా ఈవెన్గా కాలుతాయి అన్నమాట. అలా మంచిగా ఫ్రై అయినప్పుడే ఇవి బాగుంటాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. గరిటని ఇలా రివర్స్లో పెట్టి తిప్పడం వల్ల పునుగులన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా బాగా వచ్చాయి కదా తోకలేమీ రాకుండా.
మళ్ళీ ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అనమాట. నెక్స్ట్ బ్యాచ్ వేసుకొని యాస్ట్ ఈజ్గా అంతే వన్ బై వన్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ కదా. ఈ రెసిపీ కనుక రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కొలతలతో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు కూడా చేసినట్లయితే ఈ పునుగులు వేయడంలో మీరు కూడా ఎక్స్పర్ట్ అయిపోతారనమాట. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.